ఏమంటా డాక్టర్ ఆయన ఆయన స్పోర్ట్స్ మెడిసిన్ అంట ఆయన పని పెడికితే స్ప్రేలు కొట్టడం పెడితే స్ప్రేలు కొట్టడం పెట్టల తర్వాత చదువుతూ ఉంటాడు కొంచెం రామకృష్ణ గారి దగ్గర ఉన్న సుగర్ చాలా ముందుకుపోయి తీవ్ర అనారోగ్యం అదేకి వస్తున్నారు మీదైనా ఎందుకు వస్తారా మీకు పిచ్చెక్కింది వాళ్ళకి పిచ్చెక్కింది షుగర్ మీద వెళ్తే ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్తారు ఎవరన్నా ఎండోక్రైన్ దగ్గర డయాబెటీస్ దగ్గరికి వెళ్తారు కదా మీ దగ్గర ఎందుకు వస్తారు ఎవరు మోసం చేస్తారు నువ్వు ఓ పోలీస్ ఆఫీసర్ ఎత్తిపోయి ఉంటారు పోలీస్ ఆఫీసర్ హైదరాబాద్లో పనిచేసి పోలీస్ ఆఫీసర్ నా డేట్ చేసి చచ్చిపోతారు పోలీస్ ఆఫీసర్ చచ్చిపోతే చూసుకుంటారండి నా డేట్ ప్రకారం చెప్పండి ఎవడో పోలీస్ ఆఫీసర్ చెప్పే దమ్ముకోలేదు పోలీస్ ఆఫీసర్ ఒక పేరు ఉంటుందో చెప్పే దమ్ముందా ఇది ఎవడ పోయినా ఎక్కడ సమయం కనిపించినా నాకు అంటకంటే అంటే వాట్సాప్లో ప్రచారం లాక్ కట్టండి అని చెప్తారండి ఒకే మాట లాక్ కట్టండి ఒప్పకండి ఎవడ నెగిటివ్ సమాధానం చెబితే అంత దమ్మన్న కోటుగాడైతే రమ్మని చెప్పండి అంటే ఇదంతా ఎందుకు చెప్తానంటే ఇప్పటికి వచ్చినా కూడా ఏమన్నా రామకృష్ణ గారు అటు చెప్తున్నారండి ఇంటికి పోతామంటారు లాక్ కొట్టండి ఏం లేదు ముందు కొట్టేసి మాట్లాడండి ఏం లేదు నేను తీసుకుంటాను తేడా లాక్ ఎందుకంటే నువ్వు చేయకపోగా నా జడ్డపోతే మనవాళ్ళ చర్చింది నిజం చెప్పాలంటే అండి వీళ్ళు కుళ్ళండి సడన్గా పొగల మొదలెడుతున్నారు అనుకోండి ఎందుకు బావా వద్దు బావా మీ దగ్గర పిండిని పోతానండి అంటారు నిజానికి అది కాదు నేను ఎక్కడ బాగుపడిపోయి పొట్ట తగ్గిపోయి ఆరోగ్యంతో వెడ్జ్ వచ్చేస్తున్నాను అరే కుళ్ళు కుళ్ళి కుళ్ళి కుళ్ళు ఏడుపు అనమాట ఆ కుళ్ళు మనం మేలుకోరంట అలాంటారు సడన్గా నాకైనా ఒక 20 కోట్లు వచ్చింది బావా అని చెప్పండి ఆయన రాత్రి దిక్కులు పెట్టి పెడతారు ఫ్యామిలీ మొత్తం ఇలాంటి వాళ్ళు అంత వచ్చి బావా అది వాడతాం బావా మీ మేలుగోలు చూస్తాం బావా చాలామంది పోయినాయి అంట ఎచ్చవాడు ఎచ్చేవాడు అక్కడ అందుకు పెద్దలు పెట్టండి వాళ్ళందరూ అలాంటి సన్నాసులు అందరూ వాడు ఎవడైనా సరే అర్థమైందండి ఒక్కడు రావాలి కదండి అంతెందుకు నేను యూట్యూబ్లో మాట్లాడి ఇన్ని 100 వీడియోలు ఉన్నాయి ఇన్ని వీడియోలు ఉన్నాయి ఈ వీడియో నుంచి ఒక్కదానికి వచ్చి కేకలు పెట్టడం చూస్తాను నేను రెండు చూస్తాను అసలు సైన్స్లో పొద్దున నేను సమర గారు మాట్లాడారు బెంగళూరు నుంచి మా తాతగారు కళ్ళు డొనేట్ చేద్దాం ఆయనతో కళ్ళు మీ బ్యాంకులో పంపిస్తానంటే బెంగళూరులో కాన్ఫరెన్స్ కూడా ఇదే మాట్లాడతాం అంటే డౌట్ అంటే చెప్పాను అంటే ఎవరన్నా అందరూ అర్థమైపోయింది రామకృష్ణ అంటే నేను అన్నా అర్థం కానీ అడవి ఉంటే రెండు అది తీసుకురండి అతను కనిపించేటప్పుడు ఆ రోజు చూడటం మానేస్తారు రెడీ నా మీద కొంతమంది జాలిపడి కన్సల్ట్ చేస్తారు రామకృష్ణ గారు 10 మంది ఇద్దాం అందులో కనీసం 8 మంది తగ్గితే 8 మంది ఎవడో జాలిపడతాను నా మీద ఏమన్నా 2 రోజులు 4 గంటే 2 రోజులు 4 గంటే అనపత్తిలో 4 గే అనకాపల్లో 4 గే లంకపల్లో 4 గే సలపల్లో 4 గే వేరే ఒక చోట అమెరికాలో ఉన్న లక్ష్యాలు ఉన్నట్టు ఉండదు ఈ విధానం ప్రకారం తగ్గిందంటే తగ్గి తీరాల్సిందే బరువు తగ్గి తీరాల్సిందే అంతే అంతే ఇంకా మీరు డిస్కస్ చేసే చెత్త స్టేజ్ లేదు మీకంత తోపులైతే రండి బయటికి ఓపెన్గా రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలో మీరు మాట్లాడగారు గుర్తుందే లేదు ఇవన్నీ ఎందుకండి ఒక బిగ్ డిబేట్ పెట్టండి తేల్చుకుందాం అని చెప్పారు గుర్తుందా మీకు అందరికీ గుర్తుండదు మరి బిగ్ డిబేట్ పెట్టాక ట్రై చేశారు నేను అన్న ఒక్కొక్కటి రారండి రాధాకృష్ణ గారు చెప్పి లేదు రాకృష్ణ నేను చెప్తే వస్తారా రారండి నేను చెప్పాను రాలే నాతో ముందు పోటాడు కూడా ఇళ్ళలో కూడా తిట్టు మొదలెట్టారు నీ ఇంట్లో సగం తగ్గేసేవే నువ్వు రాకృష్ణ పాడతావు ఫోన్ చేసి స్టూడియో ఫోన్ చేసి నువ్వు దొంగనాయాలని ముందు తిడతాను నువ్వు మళ్ళీ నా ఇంటికి కూడా అడుగు పెట్టాను ఇళ్ళలో వాళ్ళు తిడితే ఈయన వచ్చి మా ఇంట్లో చుచ్చు పెడతాడు ఇప్పుడు లేనిపోయింది రావటం మన స్టూడియో మానని మమ్మల్ని పిలవమాకండి చెప్పి మానేశారు డాక్టర్ ఓపెన్గా బాబు నువ్వు ఎంతంటే మా ఇళ్ళలో తిడుతున్నారా వచ్చి నువ్వు తగ్గించలేవు తగ్గిస్తే మేమంతా ఇలా బాగుపడతా నువ్వు జరపడతావు నువ్వు నువ్వేళ్ళు మా గురువు గారి మీద పోట్లాడతాను ఇంట్లోనే శత్రువులు తెచ్చాడు ఈయన అని అంటే నిజానికి ఉండే శక్తి అండి నిజానికి అండి నేను అంత బలంగా మాట్లాడకపోతే అంత బలంగా మాట్లాడకపోతే ప్రజల్లోకి వెళ్ళదు ఎప్పుడు చెప్తాను నేను ఎప్పుడైతే మెత్తకున్నానో నేను వానపావుల ముందు నన్ను తొక్కేస్తాను నేను పాటేస్తే 4 పావులు ఉండబట్టే ఇందులో ఈ పవన్ దగ్గర ఏమవుతుంది డేంజర్ అనేది ఆకాశం తప్ప నేను కొంతమంది చూస్తాడు రామకృష్ణ కొంచెం మెత్తగా చెప్పచ్చు కదా రాధాకృష్ణ కూడా అదే గయ్యి గయ్యి పడిపోతాను గయ్యి గయ్యి పడక తప్పని పరిస్థితి ఇక్కడ కూర్చున్నా ఎంత జరిగింది నా కూర్చోగలి వెళ్ళిపోతే అంటారు అంటున్నారు గోదావరి లాంగ్వేజ్ ఇంకా అధ్యయన స్టేజ్లో ఇన్నాళ్ళు వచ్చింది కోట్ల మంది మారిపోయిన మందులు ఇంత లెక్కన పడిపోయినా కూడా మాట్లాడతానంటే ఇలాంటి వాళ్ళ సమాధానం నేను వానపావంలో చెప్పాను ఖచ్చితంగా దాచుకోవాలో కానీ తోకదొక్కని దాచుకోవాలో కానీ చెప్తాను అంతే ఇందులో నా స్వార్థమే లేదు కదా ఎవరికోసం చెప్తున్నాను సమాజ హితం కోసం చెప్తాను మీరు బాగుండి మన అందరం బాగుండే ప్రపంచం మొత్తం బాగుండదు తెలుగు అడిగి ఇన్నాళ్ళకి రాకరాక అవకాశం వచ్చింది మన జాతికి ఏ గుర్తింపు లేదు ఎందుకు కొన్నాళ్ళు మద్రాసే అనిపించుకున్నారు ఇప్పుడు స్టేట్ మీద తీసినాక ఉన్న ఆధిక్యత కూడా పోయింది ఇప్పుడు ఫస్ట్ టైం తెలుగు జాతి మొత్తం మనందరం కలిపి ప్రపంచాన్ని దయాపెట్టికి ఎలా తోలవచ్చు తెలుగు అంటే ఏంటో ప్రపంచం మొత్తం చూపించిపోతాం ఇవాళ వాళ్ళు దుబాయ్లో ఉన్నారు వాళ్ళు తెలుసు దుబాయ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు చేస్తే ఇప్పుడు ఆయన శ్రీనివాస్ గారు పెద్ద జాబ్ ఆయన జాబ్ చేస్తా అంటే అక్కడంతా ఇండియన్స్ ఉంటారు కదా ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉంటారు
ఈయన ఎప్పుడైతే 20 రోజుల దగ్గర వాళ్ళందరికీ అటెన్షన్ వస్తుందో వాళ్ళకి మన భాష తెలియదు, కనీసం తెలుగులో పేరు పడి తెలియదు, వాళ్ళకి తెలుగు అనే పేరు పడి జీవితంలో ఉండరు. కానీ వాళ్ళు ఆ డైరెక్ట్ పార్టీకి ఎంతమంది దగ్గర ఆయన తెలుసు, దుబాయ్ లాంటి ప్రపంచంలో అన్ని చోట్ల మన వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు. ఈ ఉన్నాళ్ళందరూ చూసి సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళలో విపరీతంగా బిగిన్ చేశారు. నేను బెంగళూరు శ్రీలంక వెళ్ళి నేను ఇంటర్నేషనల్కి డొమెస్టిక్ వస్తుంటే ఇక్కడ కన్నడ వాళ్ళు మనకు పెద్ద ఏం తెలుసు అంటే నేను దిగొచ్చేలో దాదాపు 200 ఫోటోలు దిగా నేను జస్ట్ డొమెస్టిక్ వెళ్ళలేదు అక్కడ కన్నడ వాళ్ళు. ఎందుకంటే ఏంటో అంటే నిజంగా వాళ్ళు తెలియదు, ఈ తెలుగు వాళ్ళు ఉంటారు కదా మొత్తం హాస్టల్ వీళ్ళతో పాటు ఉంటారు వాళ్ళను, వాళ్ళు తగ్గిపోవడం షుగర్ తగ్గిపోవడం చూసి వీళ్ళు కూడా మొలకేస్తారు, వీళ్ళు కూడా మొలకేస్తారు. సో అలా బేసికల్గా సబ్జెక్ట్ ఇదండి. అంటే ఇంకా చెప్తే నేను 8 గంటలకి చెప్పాను, 9 గంటలకి చెప్పే మీటింగ్స్ కూడా ఉన్నాయి, 40,000 మంది 50,000 మంది కూడా ఒక్కడ కూడా కదలకుండా వచ్చిన మీటింగ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ పరిస్థితి వేరు కావచ్చు, అంటే ఒకటండి మీరు ఫీల్ అవుతారంటే నేనేం ఫీల్ కాదు. కొన్ని కారణాలు ఉంటాయి, కొన్ని మన చేతిలో ఉండవు, కొన్ని ఓవర్ఫ్లో ఉంటాయి, విపరీతంగా ఉంటాయి, కొన్ని ఉండవు. నేను మాత్రం ఇక్కడ 4 ఉన్నారు 2 ఉన్నారు అనేది కానీ నేను ఎప్పుడు చెప్పాను, ఎప్పుడు చెప్పాను, అది మనం బాగా మనం చెప్పదలుచుకుని పర్ఫెక్ట్గా చెప్పాలి. అలానే షుగర్ గురించి చెప్పాలంటే షుగర్ అనేది అసలు జబ్బే కాదు, అసలు జబ్బే కాదు. షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ ఆడాల ప్రాబ్లం, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం కానీ ఇదేది జబ్బులు కాదు, ఇవి అసలు ఏమి జబ్బులు కాదు. మనకుంది ఒకే ఒక జబ్బు, ఆ జబ్బు పేరు ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే ఇవాళ సమయాభావం అవుతుంది కాబట్టి మరి మీకు సబ్జెక్టు మీకు దేని మీద కన్సల్ట్ చేయను, మీకు ఫుడ్ గురించి చెప్పను, ఎక్కువ సబ్జెక్ట్ గురించి చెప్పను. చాయిస్ అంటే మరి ఫుడ్ మీద చెప్పను, సరే ఫుడ్ మీద చెప్తాను, డౌట్ ఉంటే మీకు తర్వాత చెప్తాను. యా ఎనీవే ఇంకోటి ఏంటంటేనండి, మన విధానం చర్చకి నిలబడి కొన్ని కోట్ల మంది మీద ప్రపంచంలో అన్ని దేశాల్లో ప్రూవ్ అయింది పూర్తిగా ల్యాబ్లతో సహా. దీనికి సంబంధించి నేను గంటల గంటలు సైన్స్ దుబాయ్ లెక్చర్ దుబాయ్ రసాల్కమ్మ అక్కడ కూడా నేను ప్యూర్ సబ్జెక్ట్గా చెప్పాను, డైట్ గురించి ఒక ముక్కలు చెప్పలేదు. ఎందుకంటే ఈ ఆధునిక సమాజాలు వాళ్ళకి అది ఎక్స్ప్లెయిన్ చేస్తే మిగతా డైట్ చాట్లో అది వీడియోలోనే చూసుకోవచ్చు అనుకుంటుందో వాళ్ళ సబ్జెక్ట్ చెప్పారు. అసలు ఒక మనిషి ఎందుకు లావు అవుతాడు, ఒక మనిషి ఎందుకు లావు అవుతాడు, ఏ కారణం చేత లావు అవుతాడు, లావు అవటం ఎంత సైన్స్ ఏంటి, లావు అయిన వ్యక్తి ఏ పద్ధతిలో తగ్గాలనుకుంటాడు, ప్రపంచంలో ఇప్పటివరకున్న పద్ధతులు ఏంటి, ఆ పద్ధతులు మొత్తం ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది. ఈ ఒక్క డైట్ మాత్రమే, మళ్ళా చెప్తానండి, ఈ ఒక్క డైట్ మాత్రమే ప్రపంచానికి మార్గదర్శకం ఎందుకైంది. అంటే ఈ మధ్య కొన్ని కొత్తగా వస్తున్నాయి మిమ్మల్ని కనిపించేటానికి, నాన్ వెజ్ తినద్దంట ఈ అంట, అదంతా గ్యాస్. మళ్ళా చెప్తున్నా స్పష్టంగా, మనిషి ఇక్కడ నాన్ వెజిటేరియన్స్ ఎంత చేతన్న చేతన్న మాంసం తినేవాడు మొత్తం మన పార్టీ రైట్, ఒక పార్టీ రైట్. ఈ మధ్య కొన్ని విత్తన బాదాలు వస్తున్నాయి, ఆ విత్తన బాదంలో నాన్ వెజ్ రోగాలకి మూల కారణమని అలాంటి విత్తన బాదంతో కొన్ని వస్తున్నాయి. మీరు దయచేసి వాటి నమ్మకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే మనిషి మాంసాహారం తినడానికి పుట్టలేదు, శాకాహారిగా పుట్టాడు. అయ్యా నువ్వు ఎంత భ్రమలో ఉన్నావో అర్థం చేసుకో, మనిషి మాంసం తినడానికి పుట్టాడు, ఆది మానవుడు మాంసమే తిన్నాడు, మాంసం తింటాడు. కాబట్టి మన 2 కొళ్ళు ఏడుగురు చూడండి, ఇక్కడ 2 కోరలు ఉంటాయి, ఒక కుక్కకి సింహానికి ఎలా ఉంటాయో మనకు కూడా 2 కోరలు ఉంటాయి. లాక్ కొడితే కొళ్ళ మీద వెళ్తే 2 తప్ప, ఎందుకో తెలుసండి, మన జీన్స్లో ఉంది. ఆది మానవుడు మాంసం తిన్నాడు, తర్వాత కాల్చుకు తింటూ నేర్చుకున్నాడు, ఆ తర్వాత 2 తింటూ నేర్చుకున్నాడు, ఇప్పుడు ఇంకా భయంకరంగా 2 తింటూ నేర్చుకున్నాం మనం. ఎక్కడైనా ఏ సమాజంలోనైనా మీరు అక్కడుండే మంచుకొండల దగ్గర నుంచి ఇప్పటికీ పచ్చి మాంసం తింటారాడు. అట్లానే ఆఫ్రికా ఖండం చూసినా ఆస్ట్రేలియా చూసినా ప్రపంచంలో ఏ ఖండానికి ఉన్న కామన్ వర్డ్ మనిషి ఎవల్యూషన్ జరిగినప్పటి నుంచి మాంసం తింటానికి వెళ్ళాడు, మాంసం తింటానికి వెళ్ళాడు. ఇప్పుడు ఇవాళ మీరు వచ్చి కుహనాటలు మీరు చెప్పాలి, మనిషి మాంసం ధాన్యాలు గింజలు వీటిని నిలబెంచుకుంటాం పండించుకుంటాం జస్ట్ కొన్ని 100 మహా అయితే 1000 సంవత్సరాల ప్రాసెస్ అంతే. అంతకుముందు ఈ చొచ్చుపు చేయడం లేదు, కేవలం వేట దాని మీద బతికేవాడు. మన హిందూ పురాణాల్లో కూడా ఆధ్యాత్మిక సంబంధం కూడా నేను చెప్తున్నా, మీ దాంట్లో వాతాపి జ్వరం అనే కథ ఉందండి, వాతాపి జ్వరం కథ ఏంటి, వాతాపి వలవుడి కథ రెండవాడు
వాతాపి వీళ్ళ రాక్షసులు దారిని పోయే బాటసాల బ్రాహ్మిన్స్కి వంట చేసి పెట్టేవాళ్ళు. ఏం వంట చేసి పెట్టేవాళ్ళు? మేకను మోసి వండి పెట్టేవాడు, ముక్కు పెట్టేవాడు, మేకను మోసేవాడు. వాతాపి మేకగా మారేవాడు, వీడు వండేవాడు, వండి మేకను పెట్టేసేవాడు. వండినాక వాతాపి బయట రాంటే వాడి గురించి బయటకు వచ్చేవాడు. అలా బాటసాలను చంపేవాడు బ్రాహ్మిన్స్. ఇక్కడ మీరు అర్థం చేసుకున్న తర్వాత ఎవరో మనకి గట్టి స్ట్రోక్ ఇచ్చి వాతాపి జ్వరం అంటే ఇంకెక్కడ వాతాపి పెట్టాడు, ఇంకెక్కడ తన జ్వరం అయిపోయాడు అంట. సరే, ఈ కథ అసలు కథ కట్ట కథ పక్కన పెడితే ఈ కథలో అర్థం చేసుకునే విషయం ఏంటంటే ఆ రోజుల్లో రోడ్డు పోయే బ్రాహ్మిన్స్ కూడా మటన్ దాన్ని అర్థపడతారు. మరి మీకేం మారాగ వచ్చింది, మీకేం మారాగ వచ్చింది అంటానికి ఆ రోజుల్లో తినేవాడు. మీరు ఏ యుగానికి ఆ యుగానికి ధర్మాలు ఉంటారు, ఆ ధర్మాలు అప్పటి కోణంలో చూడాలి, ఇప్పటి కుహనా కోణాలు మీరు చూడాలి. ఆ ధర్మానికి అది కరెక్టే. ఒక ద్రౌపది అనే ఆవిడ, ఒక మహారాణి, ఐదుగురు భర్తలు అన్నదమ్ములు చేసుకుంది. ఇవాళ పారామీటర్లో మీరు తెలుగులో తిట్టకుండా బూతులని తిడతారు. ఇవాళ పారామీటర్లో అదే పని కూడా చేస్తే కానీ గుర్తుపెట్టుకోండి, ఆవిడ మహారాణి, ఆవిడ పత్రవేత్త అనేవాళ్ళు. ఆ సమాజానికి అది ఆమోదించిన విషయం, అప్పటికది కరెక్టే. భార్యతో భర్తతో పాటు భార్యను తగలేశారు ఒక రోజున, అప్పటికది కరెక్టే. వాళ్ళకి అంటే ఇవాళ పారామీటర్లో మీరు లెక్కలేదు. మీరు అలా అర్థం చేసుకోండి. మాంసంతో ప్రతి కాలంలో, ప్రతి యుగంలో, ప్రతి మతంలో, అన్ని మతాల్లో ఉంది. ఇవాళ కొత్తగా వచ్చే నయా ట్రెండ్స్ దాన్ని నింపించదు.